హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ రౌండ్ గళ్ళకు సమస్య షేపు. ఇంతకుముందు కట్ వర్క్ డిజైన్ పెట్టాను కానీ రౌండ్గా పెట్టాను కట్ వర్క్, ఇప్పుడు సమస్య షేప్లా. ఇది వేరు, అది వేరు. అదేమో పేపర్ కొలతలతో చూపించాను, ఇది స్కేల్తో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనో అలా కరెక్ట్గా మీకు సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా సింపుల్గా ఎవరైనా రాని వాళ్ళైనా వచ్చిన వాళ్ళైనా కుట్టుకునేటట్టు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక ఇట్లా స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు చుట్టూ రౌండ్ చుట్టూ నేను గుర్తు పెడుతున్నాను. చూడండి, మీకు చాలా సింపుల్గా అయిపోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. చూడండి, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క గుర్తు స్కేల్ ఎంత వెడల్పు ఉందో, ఇంచినారా స్కేల్ మనది ఏదైతే ఉందో అది ఇంచినార వెడల్పు ఉంది, దాన్ని బట్టి నేను గుర్తులు పెడుతున్నాను. సమస్య షేపు కుట్టుకోవడానికి ఈ డబ్బ సేపు ఏదైతే గీశానో ఆ గుర్తు అందులోనే లోపలనే రావాలి కట్ వర్క్ మొత్తం మనకు. అట్లయితేనే మనకు భుజాల వెంకలు జారకుండా ఉంటుంది. సొంతంగా తొందరగా సింపుల్గా ఎంత రాని వాళ్ళైనా ఈజీగా మీరు చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకోసమని. చూడండి, లైక్ చేయండి. మన ఛానల్స్ చాలా లైక్ చేస్తలేరు. మీరు ఎంతమంది చూసారో అంతమంది లైక్ చేశారంటే ఇంకా చాలామంది నేర్చుకుంటారు మన ఈ వీడియో అనేది చాలామంది నేర్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను రౌండ్ షేప్ అయితే గుర్తు పెడుతున్నాను. సమస్య షేప్ గుర్తు పెడితే మనకు కుట్టే వరకు కట్ అవుతుంది, కరెక్ట్ రాదు. ఇప్పుడు ఇట్లా గుర్తు పెట్టినాం అనుకో రౌండ్ షేప్, మనం కుట్టినాక సమస్య షేప్ అవుతుంది అది. చూడండి, చాలా సింపుల్గా ఈ విధంగా ఇగో ఇట్లా నేను ఏ విధంగా గుర్తు పెడుతున్నానో చూడండి. మీరు కూడా ఇదే విధంగా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఎక్కువలు తక్కువలు రావు, అన్నీ ఒకే లెవెల్కి వస్తాయి, కరెక్ట్ సమస్య షేప్ వస్తుంది. మీరు కుట్టినాక చూతురు, చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి. మధ్యలో ఆఫ్ చేస్తే అర్థం కాదు, సగం సగం అర్థమవుతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా వరకు లైక్ చేస్తలేరు. నేను అట్లే వసంత ముగ్గులు అని ఒక ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ కూడా చేసుకోండి. చిన్న ముగ్గులు ఆ ఛానల్లో మా పాప ముగ్గు వేస్తుంది, మా పాపతో నేర్పిస్తున్నా, నాకైతే అవుతలేదు. అందుకని వీడియో చాలా ఇబ్బంది, వీడియో తీసి ఎడిట్ చేసి మనకు డబ్బింగ్ చెప్పి యూట్యూబ్లోకి పంపించి మీ దగ్గరికి మన వీడియో రావాలంటే మస్తు ప్రాసెస్, మస్తు టైం పడుతుంది. రెండు ఛానళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్, వసంత టైలరు, వసంత ముగ్గులు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, కరెక్ట్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి. నీట్గా మెల్లగా ఈ విధంగా కుట్టుకోవాలి. మనకి ఇప్పుడు రౌండ్గా కుట్టినట్టు అనిపిస్తుంది, తీసినాక సమస్య షేప్ అవుతుంది. ఈ విధంగా కుట్టుకోవాలి, మనం ఏదైతే గుర్తు పెట్టుకున్నామో గుర్తుపైన కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఇట్లా సింపుల్గా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర పెట్టి నేను గుర్తులు పెడుతున్నాను, రెండు ఒక దగ్గర పెట్టి కుడుతున్నాను. చూడండి, లైనింగ్ మీద గుర్తులు పెట్టాను మీకు. మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి ఇలా గుర్తు పెడుతున్నాను. మంచిమల్ల తిరగమల్ల చూసుకోవాలి, ఒకటికి రెండు సార్లు ఆలోచించి చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కట్ వర్క్ చాలామంది తొడుకుంటున్నారు కదా, కట్ వర్క్ అంటే కూడా అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. రౌండ్ షేప్లా నేను ఇంతకుముందు కుట్టాను, ఇప్పుడు సమస్య షేప్లో కుడుతున్నాను. ఇంతకుముందు చేతులు గల్ల పేపర్ పెట్టి బక్రా పీస్ పెట్టి కుడతారు కదా, ఏది లేకుండానే సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు. మన దగ్గర అందరి దగ్గర అయితే ఉండదు కదా, ఇంట్లో మిషన్ కుట్టేవా ఊళ్ళల్ల ఇంట్లోనే మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర అవన్నీ ఉండవు కదా. అందుకని మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి ఇలా డిజైన్ మనకు కట్ వర్క్ గుర్తు పెట్టుకొని ఇప్పుడు నేను ఎట్లా కుడుతున్నా మీరు కూడా అట్లే కుడితే సింపుల్గా అయిపోతుంది. మొత్తము బక్రా పీస్ తేవాలి, కాటన్ క్లాత్ తేవాలి, మధ్యలో పేపర్ పెట్టాలి, అదంతా రిస్కే లేదండి, తొందరగా అయిపోతుంది. మామూలుగా చూపిస్తున్నాను నేను, ఇక అవన్నీ ఇబ్బంది ఏ మనం తెచ్చుకుంటామని ఎట్లనో ఒకలాగా కుట్టుకుంటామని అనుకుంటారు కదా, ఇట్లా కుడితే కూడా సేమ్ నీట్గా వస్తుంది. చూసి కుట్టి చూడండి, కుట్టుకొని ఏం మిషన్ ఉన్న వాళ్ళందరూ ఇంట్లో ఉండి మిషన్ వేస్ట్గా పెట్టేవాళ్ళు డిజైన్ కొంచెం టైం తీసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. కొంచెం రాని వాళ్ళు అయితే రెండు రోజులు అయినా సరే ఒకరోజు కటింగు
ఒకరోజు టిచ్చింగ్ రెండు రోజులు ఒక బ్లౌజు కుట్టుకున్నా సరే కానీ మీ బ్లౌజు మీరే కుట్టుకోవాలని చూపిస్తున్నాను. ఇక ఇట్లా నేను చూపించే విధంగా లాస్ట్ వరకు అయితే నీట్గా కుట్టుకోవాలి. అంత అన్నీ నేను ఎన్ని గుర్తులు పెట్టానో అన్నీ మొత్తం ఇట్లా కుట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది చాలామంది దగ్గరికి చూపిస్తుంది. యూట్యూబ్ చూపిస్తే ఇంకా చాలామంది నేర్చుకుంటారు. నేర్చుకోవాలనే వీడియో తీసి మీకు చూపెట్టాడు మీకు మంచి మళ్ళా. ఇది ఒరిజినల్ క్లాత్, ఇది పాటూరు పట్టు ఉంటుందా, పట్టు చీరల మీద పాటూరు పట్టు, ఆ పట్టు ఆరెంజ్ ఉంది. ఈ లైనింగ్ వచ్చేసి కాటన్ ఇట్లా లైనింగ్. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ గుర్తులు పెట్టానో అక్కడ గీశాను. ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎక్కడ దారం కట్ కాకుండా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది నేను కట్ చేస్తున్నాను. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను, నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు కుట్టు కనిపిస్తుంది కదా, మనము ఎక్కడెక్కడ కుట్టామనేది కనిపిస్తుంది కదా, ఆ కుట్టు కట్ కాకుండా మనం ఇట్లా మధ్యలో మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. ఎక్కడి వరకు అయితే కట్ వరకు డిజైన్ ఉందో అక్కడి వరకు నీట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలి, కాట్లు పెట్టుకోవాలి. మనకు ఎంత దారం కట్ కావద్దు, మనం కుట్టిన దారము ఏదైతే ఉందో ఆ దారము కట్ కాకుండా చూసుకోవాలి. మనకు చూసుకుంటే అర్థమవుతుంది, మనకు కనిపిస్తుంది కదా మనం ఏడైతే కుట్టినామో ఆ దారం మిస్టేక్లో కూడా కట్ కావద్దు. ఎందుకంటే మనకు ఉల్టా తీసినాక తిరగమల తీసినాక ఏమవుతుందంటే ఊసిపోతుంది, పోసలు పోగులు పోగులు లేస్తుంది. మనం ఈ మధ్యలో మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది దారం, రెండు దారాలు ఉంటాయి మధ్యలో కరెక్ట్గా నీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కాట అనేది దారం అక్కడ దారం కట్ కావద్దు, ఇక్కడ దారం కట్ కావద్దు, నీట్గా లాస్ట్ వరకు అయితే నీట్గా మెల్లగా కాట్లు పెట్టుకోవాలి. దారం దగ్గర వరకు పెట్టాలి కానీ దారం కట్ కావద్దు, కొంచెం టైం మెల్లగా పెట్టుకోవాలి మనకి. ఎందుకంటే సడన్గా కట్ చేస్తే దారం కట్ అయిపోతుంది, దారం కట్ అయిపోతే మనం మళ్ళీ కుట్టవలసి వస్తుంది. ఇప్పుడు మొత్తం కాట్లు పెట్టాను నేను. ఇది రౌండ్ గల్ల, మనకు డబ్బా షేప్లా కనిపిస్తుంది కానీ డబ్బా షేప్ కాదు. ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను సమస్య షేప్ కాదు, డబ్బా షేప్ కుట్టాను రౌండ్గా రౌండ్గా వచ్చినాయి. ఇప్పుడు సమస్య షేప్ రౌండ్గా అట్లా. మనకు చాలామంది కట్ వర్క్ తొడుక్కుంటున్నారు, చేతులకు కట్ వర్క్ పెట్టుకుంటున్నారు. దీనికి వచ్చేసి చీరల ఎల్లిన బ్లౌజ్ తోటి చేతులు లైనింగ్ లేకుండా పెడతాను. ఇప్పుడు సమస్య షేప్ కట్ వర్క్ కట్ చేశాను, పాటూరు పట్టు క్లాత్ ఇది. ఇప్పుడు మంచుమల్ల పైన నీట్గా మనం ఏ షేపులు అయితే ఉల్టా తీసామో ఉల్టా తీసినాక ఇట్లా రెడీ అయింది. ఉల్టా తీసినాక ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా ఉల్టా తీసుకోవాలి, మెల్లగా తీసుకోవాలి ఇట్లా. ఇప్పుడు సూది లోపల ఉన్నప్పుడు మనం క్లాత్ మలుపుకోవాలి. సూది లోపల ఉన్నప్పుడు ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలి, మొత్తం లాస్ట్ వరకు కుట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. వసంత ముగ్గులు అనే ఛానల్, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్లో పోయి చూడండి, కొట్టి చూడండి. పాప వేస్తుంది ముగ్గు అయితే, పాప వేస్తుంది చిన్న పాపనే. మామూలుగా ఇంటర్ చదివే పాపనే కానీ కొంచెం రోజు ఒక వీడియో పెడుతుంది. ఆ ఛానల్ కూడా చేసుకోండి. చిన్న ముగ్గులు సింపుల్గా ఒక నిమిషం, ఎక్కువ టైం ఏం కాదు, ఒక నిమిషం చేసుకోండి. ఇది కూడా చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మన ఛానల్ అనేది కొంచెం ముందుకోతుంది, అందరికి చూపి అందరు నేర్చుకుంటారు, చాలామంది నేర్చుకుంటారు. నేను వీడియో తీసి చూపెట్టడానికి ఫలితం చాలామంది నేర్చుకుంటేనే కదా ఇంతమంది నేర్చుకుర్రు, నేను చూపిస్తే ఇంతమంది నేర్చుకుంటుర్రు అని ఇంకా నెక్స్ట్ వీడియో మంచిగా తీసి నేర్పిస్తాను. మీకు ఏదైనా తెలియని విషయం ఉంటే నాకు కామెంట్లో అడగండి, ఎంబడే రిప్లై ఇస్తాను. మీకు నీట్గా అర్థమైందా కాలేదా కూడా కామెంట్లో అడగండి. మంచి మళ్ళీ పైన కుట్టు మొత్తం కుట్టు పెడితే ఇలా రెడీ అయింది. చూడండి ఎలా రెడీ అయిందో. మొత్తం వచ్చేసి గల్లా పెద్దగా ఉండదు, చాలా పెద్దగా ఉండదు, చాలా చిన్నగా ఉండదు. నీట్గా మనకి ఎంత కావాలనుకుంటే అంత. మనకు ఎక్కువనే కట్ చేశాను ఈ వరకు కుట్టిని. మనము కట్ వరకు కట్ చేసినాక మొత్తం రెడీ అయినాక మనకు ఎంత అవుతుందో చూసుకుందామని కొంచెం ఎక్కువ కట్ చేశాను నేను క్లాత్. మనకు తక్కువ కట్ చేసుకోవద్దు, ఎక్కువ ఉంటే ఇప్పుడు కట్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే ఏం చేస్తాం ఏం సరిపోదు. మొత్తం కట్ వరకు మంచి మళ్ళ పైన నీట్గా కుట్టు పెట్టినాక ఇట్లా రెడీ అయింది సమస్య షేపు. ఇంతకు ముందుది రౌండ్ షేపు, ఇప్పుడు టక్సులు పెట్టుకోవాలి, రెండు టక్సులు. అది వేరే డిఫరెంట్ డిజైన్, రౌండ్గా రౌండ్గా డిఫరెంట్ డిజైన్. ఇది సమస్య షేపు,
అది పేపర్ పెట్టి కట్ చేశాను. ఇది సింపుల్గా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర పెట్టి మంచి మళ్ళీ పైన లైనింగ్ పెట్టి గుర్తులు పెట్టుకోవచ్చు. మీకు చూపించాను కదా ఎట్లా గుర్తులు పెట్టుకోవాలనో, ఆ విధంగా గుర్తు పెట్టుకుంటే అన్నీ ఒక్కంత వస్తాయి ఇట్లా ఒక్క లెవెల్గా వస్తాయి. ఇప్పుడు ఈ బెల్ట్ కుట్టుకుంటే అన్ని బ్లౌజులకు ఎట్లా కుడతామో మనం రోజు బ్లౌజులకు అట్లనే కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం అట్లనే కుట్టుకొని మనం పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఎమ్మింగ్ చేయడానికి వెనక ఈ బెల్ట్కి ఎమ్మింగ్ చేస్తేనే మనకు లుక్ అనిపిస్తుంది బ్లౌజ్. లేకుంటే పైపింగ్ చేసుకోవాలి మన ఇష్టం. చీర క్లాత్తో పైపింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎమ్మింగ్ చేయడానికి పెద్ద కుట్టు పెడుతున్నాను. 5 నెంబర్ మీద పెడితే పెద్ద కుట్టు వస్తుంది. మీకు క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను ముందు భాగం వెనక భాగం అతికిచ్చి చేతులు ఎలా కుట్టాను, బుగ్గ చేతులు లైనింగ్ లేకుండా చాలా బాగా. ఈ బ్లౌజ్ అనేది నేను సపరేట్ 80 సెంటీమీటర్ల పీసు తెచ్చాను, ఆరెంజ్ కలర్ది తెచ్చి వెనక ముందు కట్ చేశాను. ముందు భాగం రెడీ చేసి పెట్టాను, అన్ని బ్లౌజ్ లాగానే కదా అని రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు భుజాలు అతికించుకుందాం. మనకు చీర గ్రీన్ కలర్ వచ్చింది. చీరలు వెళ్ళిన బ్లౌజ్ ఏదైతే ఉందో అది చేతులు కుట్టాను. చూపిస్తాను చూడండి, మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది. ఈ క్లాత్తోనే చేతులు కుట్టలేదు నేను. మీరు ఎంతమంది మన ఛానల్ను చూస్తున్నారో, మన నేను కుట్టే బ్లౌజ్ను కానీ నేను కట్ చేసే కటింగ్ను కానీ మీరు ఎంతమంది చూస్తున్నారో, మా అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే మీరు చూసే వాళ్ళందరూ నా వాళ్ళే. మీరు ఎంతమంది చూస్తే అన్ని లైకులు చేసిర్రు అనుకో, మన ఇంకా చాలామంది నేర్చుకుంటారు. ఒక లైక్ మీద వస్తండి వీడియో చూసేటప్పుడు. ఎట్లయినా చూస్తున్నాము కదా, లైక్ మీద వస్తే ఇంకొక దగ్గరికి వెళ్తుంది అది. వాళ్ళు కూడా లైక్ చేస్తే ఇంకొక దగ్గరికి వెళ్తుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. అందుకనే మరీ అడుగుతున్నాను, లైక్ చేయండి, రెండు ఛానళ్ళు చేసుకొని చూడండి. అది కూడా ఒక నిమిషం ఉంటుంది. వసంత ముగ్గులు అనేది కూడా ఒక నిమిషమే ఉంటుంది. ఒక నిమిషం రార కంటే ఎక్కువైతే ఉండదు. ఇదైతే అయిపోయిన దాకా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. మిషన్ ఉన్న వాళ్ళందరికీ ఇది మీద అవసరం కాబట్టి ఇది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్గా మీ జాకెట్ మీరే కుట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా మనకు ఎక్కువలు తక్కువలు అనిపించినట్టు ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చేతులు చీరలు వెళ్ళిన బ్లౌజ్ తోటి చేతులు కుట్టాను. ఆరెంజ్ కలర్ పూలు వచ్చాయి చీరకు, అందుకని 80 సెంటీమీటర్లు అది తెచ్చి ఇగో ఇది చేతులు మొత్తం ఒక్క బ్లౌజ్ పీస్ చీరలు ఏదైతే వెళ్ళిందో అది ఒక్క బ్లౌజ్ పీస్ తోటి మొత్తము చేతులు కుట్టాను లైనింగ్ లేకుండా. ఇప్పుడు కొత్త మోడల్, న్యూ మోడల్, ఇప్పుడు నడుస్తున్న మోడల్. మీరు బ్లౌజ్ మొత్తం రెడీ అయినాక కూడా మీకు ఇట్లా చేతు కుట్టినాక ఇవి ఇట్లా రెడీ అవుతుంది. ఇవి ఇట్లా మొత్తము ఇట్లా వచ్చి ఈ వీడియో చేతుల వీడియో కూడా ఇంతకుముందు పెట్టాను, వేరేది పెట్టాను, ఇది పెట్టలేను కానీ ఇది వేరేది పెట్టాను కాబట్టి ఇది కుట్టినాకనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది మొత్తము. ఇక్కడ కూడా సేమ్ అవతల ఎట్లా కుట్టామో అట్లా కుట్టుకోవాలి. మంచిగా నీట్గా మనకి ఎంత నీట్గా మనకి ఇట్లా ఎక్కువ అనిపిస్తే మనం కట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ చాలా ఎక్కువ ఉండొద్దు, మనకి ఎంత ఉండాలనో అంత ఉంటేనే నీట్గా వస్తుంది బ్లౌజ్. అవతల చేతు ఎట్లా కుట్టామో ఇది కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయడానికి ట్రై చేయండి. రెండు చేతులు కుట్టినాక ఇలా రెడీ అవుతాయి. రెడీ అయినాక మనకు సైడ్ల కుట్లు, మనము ఎవరు కొలతా, నీ కొలతా, నా కొలతా, మన ఇంటి వాళ్ళ, మన ఇంట్లో ఎవరు కొలతా కుడుతున్నామో వాళ్ళ బ్లౌజ్ తోటి గుర్తులు పెట్టుకోవాలి. సైడ్లకు గుర్తులు పెట్టుకొని ఇక్కడ 3 అక్కడ 3 ఇక రెండు వైపులా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రెండు వైపులా 3 కుట్లు కుట్టుకోవాలి. మనకు అన్ని బ్లౌజుల లాగానే కుట్టుకోవాలి, డిఫరెంట్ ఏమి ఉండదు. సేమ్ ఇట్లా తీసుకొని కొలత బ్లౌజ్ తీసుకొని ఇట్లా పెట్టి గుర్తులు పెట్టుకోవాలి కొంచెం. ఎందుకంటే మనకు హైడ్గా నీట్గా రావడానికి మళ్ళీ ఇప్పకుండా ఒకేసారి స్ట్రేట్గా కుట్లు వేసుకుంటే మనకి ఇప్పేది అనేది ఉండదు. ఇప్పుడు రెండు వైపులా 3 కానీ 4 కానీ కొంచెం లావుగా అయినా బక్కగా అయినా ఎవరికైనా ఇప్పుకోవడానికి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్లు వేసినాక ఇట్లా రెడీ అవుతుంది మొత్తం చూడండి. చేతులు బ్లౌజ్ క్లాత్తోని చేతులు పూలలాంటిది. నేను పాటూరు పట్టు 80 సెంటీమీటర్ల క్లాత్ తెచ్చాను. తెచ్చి ఈ పూల కలర్ ఏమో బ్లౌజ్ కుట్టాను, చీరలు వెళ్ళిన బ్లౌజ్తోని చేతులు కుట్టాను. మొత్తం వచ్చి చీరకు మ్యాచింగ్ ఇలా రెడీ అయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో అయితే. ఇక మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసినాక, మీకు అర్థమైన విషయం
ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మీరు నా వీడియో చూసిర్రు, మొత్తం లాస్ట్ వరకు చూసిర్రు, మీకు అర్థమైందనే నేను నెక్స్ట్ వీడియో తీస్తాను. చెప్పండి, కామెంట్లలో అడగండి. మొత్తం వచ్చేసి బ్లౌజ్ మొత్తం కుట్టినాక ఇక ఇట్లా రెడీ అయింది. పట్టి ఇంచినారు అంతా కింద పట్టి 3 ఇంచులు తీసుకుంటే మనకు కుట్టినాక ఇంచినారు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్.